మన దేశము పవిత్రమైన దేశము ప్రాచీనమైన సంస్కృతిని ప్రచారం చేసిన కాపాడుతున్న దేశము ఏతద్దేశ ప్రసూతస్ సకాశాత్ అగ్రజన్మన స్వం స్వం చరిత్రం శిక్ష ఎరన్ పృథివ్యాం సర్వమానవా దేశములో పుట్టి పెరిగిన మంచి మహనీయులైన వ్యక్తుల ద్వారా లోకములో ఉండే అందరూ కూడా ధర్మాన్ని తెలుసుకుని తద్వారా లాభాన్ని పొందుతారు పుణ్యాన్ని పొందుతారని ఆ కాలంలో చెప్పినారు అలా లోకానికి ధర్మప్రచారం చేసే పుణ్యభూమిగా ఉండేది మన భారతదేశము ఆ పుణ్యభూమిలో త్యాగరాజస్వామి చెప్పినట్టుగా ఎందరో మహానుభావులు అని అప్పుడప్పుడు ఆ సమయంలో యుగ మంచి మంచి మహనీయులు అవతారం చేసి ఈ ధర్మాన్ని కాపాడుతూ ఉంటారు అలా నడిచే దేవుడుగా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరము ఫిబ్రవరి మాసము అనగా ఇండిపెండెన్స్ స్వతంత్రం లభించే ముందు లభించే ముందు ఆరు మాసాల ముందు ఒక ఉపన్యాసం వ్యాసం వారు చెప్పారు ఉపన్యాసం దాంట్లో ఒక దేశానికి మరొక దేశానికి సంబంధాలు రిలేషన్స్ పెంచడానికి రాజకీయ పరంగా అంబాసిడర్స్ ఉన్నప్పటికీ కూడా కళాచార తూదువర్ తమిళ్లో ఆయన చెప్పిన మాట కల్చరల్ అంబాసిడర్స్ కూడా మనం క్రియేట్ చేయాలి అని ఒక గురుకులంలో కుంభకోణం తంజావూరులో అక్కడ ఉపన్యాసంలో చెప్పారు ఇది ఫిబ్రవరిలో అంటే ఇంకా ఇంకా రాకపో రాబోతుంది స్వతంత్రం ఆరు నెలల తర్వాత ఆగస్టులో రాబోతుంది అప్పుడే వారు దీర్ఘ దర్శనంతో అంటే వారు సమైక్య భారతదేశాన్ని కోరుకున్నారు కంచి పరమాచారులు సమైక్య భారతదేశం అంటే సంతస్థాన్ అని ఒక దేశంగా ఉండాలి హిందుస్థాన్ పాకిస్తాన్ అని కాకుండా సంతస్థాన్ అని వారు పేరు చెప్పారు ఆ కాలంలో సంతస్థాన్ అని ఒకే దేశంగా ఉండాలని ఆయన కోరుకున్నారు దీంట్లో ఈ ఫ్యూచర్ ఇండియాలో స్వతంత్ర భారతంలో మన అన్ని దేశాలతో ముఖ్యంగా ఇందో చైనా అనే చెప్పే ఈ ప్రాంతంలో లుక్ ఈస్ట్ పాలసీ ఈ తూర్పు దేశాలతో మన సంబంధాలన్నీ కూడా మంచిగా ఉండాలని వారి యొక్క ఆలోచన ఉండేది దాంట్లోనే వారు శిలా శాసనాలు దానికోసం ఉట్టంకిత విద్యారణ్య ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయో ఆ సంస్కృత ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా ఆంగ్ల భాష అనువాదం చేయించి పబ్లిష్ చేశారు అలాంటి చరిత్రము శాస్త్రము దాంట్లో వారికి ఉండ అవగాహన ఆసక్తి అభిమానం ఆదరణ ఇవన్నీ మనం తెలుసుకున్న విషయము దాని తర్వాత ప్రజల వద్దకు పాలన అంటాం అలా ప్రజల వద్దకు ధర్మాన్ని తీసుకొచ్చి ప్రచారం చేసిన వారు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు గురువు గారు వారి యొక్క అపారమైన కృషి సమాజంలో అందరినీ కూడా దగ్గరికి తీసుకొచ్చి ధర్మం పట్ల అందరికీ ఆసక్తి కలిగేటట్టుగా అందరూ సేవా కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అయ్యేటట్టుగా దేశభక్తి దైవభక్తి అంటే విజయవాడలో ఒక ఐదారు సంవత్సరాల ముందు కృష్ణా పుష్కరం సందర్భంలో ఒక బిల్డింగ్ కార్యాలయం ప్రారంభం చేసినప్పుడు అక్కడ కొత్తగా కార్యాలయం ప్రారంభ మొదలుపెట్టారు అప్పుడు స్వామివారు ఉపన్యాసం చెప్తూ దేశభక్తి దైవభక్తి రెండూ ముఖ్యము ఇంకా చెప్పాలంటే దైవభక్తి కన్నా దేశభక్తి ఇంకా ముఖ్యమని తెలుగులో రెండు మాటలు విజయవాడలో చెప్పారు కృష్ణా పుష్కరం సందర్భంలో అలా దేశభక్తి దైవభక్తిని శ్రీ జయేంద్రస్వతి స్వామి వారు ప్రజల వద్దకు ధర్మం అని అందరికీ కూడా దీప పూజ సత్సంగం గుడి గోపురాలు జీర్ణోద్ధారణ చేయటం స్కూల్స్ వైద్యశాల కంటి ఆసుపత్రులు అలా సేవా కార్యక్రమాన్ని చేసి మన దేశంలో మన సంస్కృతి మన సేవా కార్యక్రమం ద్వారా సుభిక్షం కలగాలి అని దానికోసం వారు చేసిన ప్రయత్నాలు ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా వెంకయ్యనాయుడు గారికి ఉపరాష్ట్రపతి గారికి చాలా బాగా తెలుసు అది మాత్రం కాదు ఈయన వెంకయ్యనాయుడు గారు మ్యూజిక్ ది వాణి మహాల్ అక్కడ ఆ త్రిమూర్తి సంగీత త్రిమూర్తి ముత్తుస్వామి దీక్షితార్ త్యాగరాజస్వామి శ్యామ శాస్త్రి ఆ కార్యక్రమం కోసం అక్కడికి వచ్చినప్పుడు కంచు నుంచి వారు ప్రత్యేకించి ఆ కార్యక్రమానికి వచ్చి ఇచ్చారు దాని తర్వాతనే దాని వెంటనే వీరు ఉపరాష్ట్రపతి గారుగా అవటం ఇదన్నీ జరిగింది చాలా సంతోషమైన ఈరోజు విషయం ఈరోజు ఈ రెండు పుస్తకాలు ఆవిష్కరణ వెంకటేశ్వర చౌదరి గారు ఇదివరకే ఆయన ఇంగ్లీష్లో కంబోడియా హిందూ టెంపుల్స్ అని పుస్తకం రాయటం దాన్ని శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు మహతి ఆడిటోరియంలో తిరుపతిలో ఆవిష్కరణ చేసి విదేశం విషయాల్ని మనం తీసుకుంటున్నాము మన విషయాల్ని యోగా వేదాంతం ఇలాంటి విషయాల్ని విదేశీయులు వాడుకుంటున్నారు మన దేశంలో మన సంస్కృతిని మన సభ్యతని మన ధర్మాన్ని మనం ప్రచారం చేయాలని ఆ రోజు ఆదేశం ఇచ్చారు అలాంటి మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతున్నది ప్రజలందరూ కూడా దేశభక్తి దైవభక్తి గురు భక్తి దాంతోపాటు ఈ మంచి కార్యక్రమాలు ఉత్తరోత్తరం ఘనంగా చేయాలని దానికి ఇలాంటి స్ఫూర్తిదాయకంగా ఈరోజు కార్యక్రమం ఉంటుందని విశ్వసిస్తూ పైకొని మన తమిళనాడులో ఇక్కడ ప్రజల మధ్యలో అనేక సేవా కార్యక్రమాల్ని ప్రోత్సహిస్తున్న ఇక్కడ రాజ్యపాల్ గారు బన్వారీ పురోహిత్ గారు దీనికోసం ప్రత్యేకించి వచ్చినారు ఇప్పుడు ఈ పుస్తక ఆవిష్కరణ అక్కడ ఢిల్లీ నుంచి ఆయన ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు చేసిన తర్వాత దాన్ని ఆయన తరఫున ఈయన ఇక్కడ బన్వారీల పురోహిత్ గారు ఆవిష్కరణ చేస్తారు అలాంటి మంచి కార్యక్రమం అందరూ చేస్తూ సేవాహి భరమో ధర్మ అని చెప్తున్నారు ఆ ధర్మాన్ని మనం కాపాడి ధర్మం చేత అందరికీ సుభిక్షము శాంతి కలగటానికి మన దేశము ఇంకా భద్రముగా బలముగా ఉండి అందరికన్నా మనం గొప్పవాళ్ళుగా అందరికన్నా మనం శక్తి సామర్థ్యం కలిగిన వాళ్ళుగా ఉండటానికి అంటే స్వతంత్రం వచ్చినప్పుడు బలం వచ్చింది దాంతోపాటు దుర్బలం కూడా కొన్ని విషయాల్లో వచ్చింది వచ్చిన ఆ దుర్బలం అన్నం కూడా మనం తొలగి దుర్బలం లేకుండా మనం ఇంకా ఇంకా బలమైన రాష్ట్రంగా మంచి రాజ్యంగా ఉండి అందరికీ సహాయం చేసే బలంతో మనం ఉండి మన భవిష్యత్తు ఉత్తరోత్తరం మంచిగా ఉండటానికి కంచి కామాక్షి అమ్మవారిని ప్రార్థన చేస్తాం హర హర శంకర జయ జయ శంకర కంచి కామకోటి అరవై తొమ్మిదవ పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి జయంతి ఈ సందర్భంగా ఆయన స్మృతికి నేను నివాళులు అర్పిస్తున్నాను నడిచే దైవంగా ప్రసిద్ధులై సనాతన ధర్మ పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసిన శ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారసులుగా శ్రీ జయేంద్ర సరస్వతి కంచి కామకోటి పీఠాధిపయ్యారు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారితో కలిసి మూడు మార్లు దేశమంతా పాదయాత్ర చేయడమే కాకుండా ఆయన నిరంతరం పీఠాధిపతిగా దేశం నలుమూలల పాదయాత్ర చేయడమే కాకుండా ఢాకా బంగ్లాదేశ్లో పర్యటించి ఆధ్యాత్మిక బోధనలు చేశారు మానవ సేవే మాధవ సేవ అన్న ఉన్నత భావాన్ని ఆచరణలో చూపించిన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారి ద్వారా అనేక విద్యాలయాలు వైద్యాలయాల నిర్వహణ ద్వారా కంచి మఠాన్ని సామాజిక సేవలో భాగస్వామ్యం చేశారు వివక్షలకు అతీతంగా చేసిన సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక మార్గానికి అసలైన అర్థం చెప్పాయి మితుర సనాతన కాలం నుంచి భారతదేశం ప్రపంచ సంక్షేమాన్ని కాంక్షించింది మానవాళి యొక్క సుఖ సంతోషాలను ఆకాంక్షించింది వసుదైవ కుటుంబ భావనతో యావత్ ప్రపంచాన్ని ఒక కుటుంబంగా భావించి విశ్వ గురువుగా విజ్ఞానాన్ని పంచింది పరాయ దేశాల నుంచి ఎన్ని దాడులు జరిగినా వేలూరుకున్న మన సనాతన ధర్మాన్ని భారతీయ సంస్కృతిని కదిలించలేకపోయాయి దానికి ఉన్న అనేక కారణాల్లో మన ఆలయాలు మన ఆధ్యాత్మిక కేంద్రాలను కూడా చెప్పుకోవాలి మొన్ననే శనివారం నాడు మనం గురు పౌర్ణమి ఘనంగా జరుపుకున్నాం మన జీవితాలకు దిశానిర్దేశం చేసిన గురువులను గౌరవించుకున్నాం గౌరవించుకోవాలి వేదవ్యాసుడు వ్యాసుడు మొదలుకొని శంకరాచార్యుల దగ్గర నుంచి రామానుజాచార్యులు మధ్వాచార్యులు రామకృష్ణ పరవంశ వివేకానుడు నారాయణ గురు గురునానక్ లాంటి అనేక మంది మహనీయులు సమాజాన్ని ఎప్పటికప్పుడు జాగృతం చేస్తూ వచ్చారు అలాంటి గురువులందరినీ స్మరించుకొని వారు చూపిన బాటలో యువత ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈరోజు శ్రీ నరగామపల్లి వెంకటేశ్వర చౌదరి గారు రచించిన కాంబోడియా హిందూ దేవాలయ పుణ్యభూమి మరియు నేటి వియత్నాం నాయటి హైందవ సంస్కృతి పుస్తకాలను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నాను ఒకప్పుడు ఈ ప్రపంచమంతా నెలకొన్న సాంస్కృతి గురించి సనాతన సంస్కృతి గురించి అక్కడ కన్నడాల గురించి నేటికీ మనకు లభిస్తున్న ఆనవాళ్ళ గురించి శ్రీ వెంకటేష్ చౌదరి గారి పుస్తకాల్లో కూలంకషంగా చర్చించే ప్రయత్నం చేశారు ఈ పుస్తకాల్లోని ఛాయా అక్కడ శిల్ప కళలను కళ్ళకు కట్టినట్టుగా కనిపించేట్టుగా చేశారు మన గత వైభవాన్ని తెలుసుకోవడం సాధ్యమవుతుందని వీటిని చూ చూడడం ద్వారా నేను భావిస్తున్నాను మిత్రులందరికి సహాయిస్తున్నాను ఇది దయచేసి పుస్తకాలను చూడండి వివరణాత్మకంగా ప్రతి చిత్రాన్ని వారు ఈ పుస్తకంలో అందించిన తీరు అభినందనీయం సమాజానికి దిశానిర్ధనం చేసే వ్యవస్థలో దేవాలయాలకు పూర్వం నుంచి ఒక ప్రత్యేక స్థానం ఉంది ధార్మిక చైతన్యానికి సామాజిక వికాసానికి వ్యక్తిగత వికాసానికి పరిరక్షణకు ఆలవాలైన భారతీయ దేవాలయాలు జ్ఞాన కేంద్రాలుగా కళలకు కాణాచిగా సాంస్కృతిక వారసత్వాన్ని అన్ని తమ ప్రత్యేకతను చాటుకున్నాయి అందుకనే మనం గ్రామాల్లో కూడా చోడే గుడి ఒక బడి సాయంత్రం పూట అందరూ తమ దైనందిన కార్యకలాపాలు పూర్తి చేసుకున్న తర్వాత వెళ్ళి ఆ దేవాలయం ముందు కూర్చొని నాలుగు మంచి మాటలు ఎవరన్నా చెప్తే హరికథ లేదా పుణ్యకథ కథ ఏదైనా మన యొక్క ప్రాచీన కథలను తెలియజేస్తూ ఉంటే చూసి ఆనందించేవాళ్ళు క్రమేపీ ఆ సంస్కృతి బలహీనమవుతుంది మనలా తిరిగి దాన్ని మనం అందరం పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ప్రజల సాంఘిక జీవనాన్ని ఈ ప్రభావితం యొక్క ఈ దేవాలయాలు మన యొక్క ఆధ్యాత్మిక కేంద్రాలు మరింత బాస్యం అవసరం ఉంది సమాజ అభివృద్ధికి దోహదం చేసేలా ప్రతి మనిషి చేయగల ఏడు కార్యక్రమాల్లో దేవాలయ నిర్మాణాన్ని ఒకదానిగా మన పెద్దలు పరిణమించారు వాటినే సప్త సంతానాలుగా మన సంస్కృతి తెలియజేసింది ఒకటి బావిని తవ్వించడం చెరువులు తవ్వించడం నిధిని ఏర్పాటు చేయడం కావ్య రచన ఆలయాల నిర్మాణం ఉద్యానవన నిర్మాణం ఏడు కుమారుడు లేదా కుమార్తె ఏడింటిని సప్త సంతానాలుగా చెప్తారు సంతానాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఇవన్నీ కూడా అంత జాగ్రత్తగా చూసుకోవాలి సంతానం కావాలని ఎంత కోరుకుంటామో మనం ఇవన్నీ కూడా కావాలని కోరుకోవాలి ఆత్మకు దేహం ఆదాయమైనట్టే ఇంటికి మందిరం ఊరికి దేవాలయం ప్రధానమైనవని అని ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి సర్వవ్యాపి అయిన భగవంతుని మన సౌకర్యం కోసమే ఒక చోట ప్రతిష్ఠించి అర్పిస్తున్నాం మన సౌకర్యం కోసం అక్కడ భగవంతుడు ఇక్కడే ఉన్నాడా అంటే ఉన్నాడు లేడంటే లేడు కానీ మనకు ఒక సౌకర్యం ఒక దృష్టి కేంద్రంగా మనం అక్కడ ప్రతిష్ఠించి అర్పిస్తున్నాం మన సంస్కృతి కళలు శిల్పం వాస్తు వేదాంతం పురాణాల సంగమంగా దేవాలయాలు వర్ధిల్లాయి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ పంచే కేంద్రాలుగా విద్యాలయాలుగా వైద్యాలయాలుగా అన్నదాన నిలయాలుగా గ్రంథాలయాలుగా యోగ నిలయాలుగా న్యాయ కేంద్రాలుగా పంచాయతీలో తీర్పు చెప్పే కేంద్రాలుగా కళా నిలయాలుగా అనేక పాత్రలను దేవాలయాలు పోషిస్తూ వచ్చాయి అనేక కళలు దేవాలయ వ్యవస్థలు ఆరంభంగా చేసుకుని వికాసాన్ని పొందాయి స్వరాజ్య ఉద్యమంలో కూడా దేవాలయాలు కీలక పాత్ర పోషించినట్టు మనకు చరిత్ర చెప్తుంది వేగాన్ని సంతరించుకొని మన జీవన విధానంలో భాగంగా ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇన్ దిస్ ఫాస్ట్ చేంజింగ్ లైఫ్ వీ మస్ట్ రియలీ పర్స్యూ ది ఆఫ్ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక మార్గం అంటే పూజ చేయడమో ఒక మతాన్ని అవలంబించడమే కాదు మనకు మనసుకు స్వాంతన కలిగించే సానుకూల విధానం అది ఆధ్యాత్మికత ఈ కోవిడ్ సందర్భంలో చాలామందికి అర్థమైంది అర్థం కాని వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పెరుగుతున్న ఒత్తిడులు యువత మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తూ వస్తున్నాయి కోవిడ్ నేపథ్యంలో ఈవెన్ అదర్వైజ్ మానసిక ఆరోగ్యం కోసం యోగా ధ్యానాలు ఎంతగానో ఉపయోగపడతాయి ముఖ్యంగా ఆధ్యాత్మిక గురువులు ఆధ్యాత్మికవేత్తలు వెళ్ళి ప్రజల్లో ఈ అంశాల పట్ల చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది నేను ఈ విషయం పదే పదే చెప్తున్నాను కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజేంద్ర సరస్వతి వారు ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు ప్రపంచ వారసత్వ ఖడ్డంగా గుర్తింపు పొందిన కాంబోడియాలోని అంకూరు వాటి దేవాలయాన్ని నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించాను అనిర్వచనమైన అనుభూతిని పొందాను అక్కడ నాకు ఆశ్చర్యం ఏంటంటే దేవాలయము శిల్పకళ నైపుణ్యము ఒక గొప్ప విషయం అయితే అక్కడ ఆ దేవాలయం పైన విషయాలను తెలియజేసేంటి యొక్క సహాయకులు ఎవరితో ఉన్నారో వాళ్ళు చక్కని తెలుగులో చక్కని తమిళంలో హిందీలో రామాయణము భారతము వాటిన విషయాలన్నీ చాలా ఆసుగా చెప్తూ ఉన్నారు మన దేశంలో మనం మర్చిపోతున్నాం చాలామంది మన భారతీయ సంస్కృతి నేటికి చెక్కు చెదరకుండా మన గత వైభవాన్ని కళ్ళకి కడుతా అక్కడికి వెళ్ళి చూస్తే మనం ముప్పై ఏడు సంవత్సరాలు పట్టిందట ఆ దా నిర్మాణానికి మూడు అంతస్తుల ప్రధాన దేవాలయాలు ఎన్నో శిల్పాలు మన సంస్కృతికి ప్రతిబింబాలు వెలుస్తూ ఉన్నాయి ఈ ఆలయాన్ని ప్రతి భారతీయుడు సందర్శించాలని ఆ సమయంలో నేను చేసి పిలిపించాను ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను భారతీయ సాంస్కృతిక ఆలవాలమైన ఈ ఆలయాలను ప్రతి ఒక్కరూ సందర్శించాలి ముఖ్యంగా యువత ఖచ్చితంగా వాటిని సందర్శించాలి శ్రీ నరగాంపల్లి చౌదరి గారు వారి శ్రీమతితో కలిసి ఈ కంబోడియా వియత్నాంలోని అనేక దేవాలయాలు చారిత్రాత్మక ప్రదేశాలు సందర్శించి వాటి గురించి ఇచ్చిన వివరణ చక్కగా ఉంది వాటి ఛాయాచిత్రాలు చిత్రాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ముఖ్యంగా యువతరానికి మన సంస్కృతి సాంప్రదాయాలు పురాణాల గురించి అవగాహన పొందడానికి పుస్తకాలు ప్రయోజనకారిగా ఉంటాయని నేను ఆశిస్తున్నాను రెండు మంచి పుస్తకాలను యువతకు అందించే ప్రయత్నం చేసిన శ్రీ గారిని వారి శ్రీమతిని ఇద్దరిని నేను అభినందిస్తున్నాను వారి నుంచి ఇలాంటి మంచి పుస్తకాలు మరిన్ని రావాలని యువతకు మార్గదర్శనం చేయాలని ఆకాంక్షిస్తున్నాను